దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కెఎస్ఆర్ సి మూర్తి గారిని మనం కలవబోతున్నాము ఇప్పుడే మనకి వి మీడియా న్యూస్ దేశభక్తితో ఉన్న క్యాలెండర్ని ఆవిష్కరించారు ప్రజలందరూ యువత విద్యార్థులు దేశభక్తితో ఎలా ఉండాలి దేశాభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలి ముఖ్యంగా డిఫెన్స్లో చేరి దేశ రక్షణకు ఎలా కృషి చేయాలి ఒక అధికారిగా ఒక ట్యాక్స్ పేయర్గా ఈ రాష్ట్రాభివృద్ధిలో దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు మనం ట్రెజరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మూర్తి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కన్నతల్లి కంటే అతి ముఖ్యమైనది గొప్పది మాతృభూమి ఆ మాతృభూమి రక్షణకు ఎవరైతే దిగుతారో వాళ్ళు అంతకంటే చాలా గొప్ప వాళ్ళు ప్రపంచంలో ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా సరిహద్దుల దగ్గర రాత్రి పగలు కాపలా కాసే సైనికులకి ఎవరు కూడా సాటిరారు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు సైనికుల్ని గౌరవించాలి రెండో విషయము యువత ఎక్కువగా ఉన్న మన దేశం ఇప్పుడు తప్పకుండా సైనిక వ్యవస్థలోకి వెళ్లి మళ్ళీ సివిల్ వ్యవస్థలోకి వస్తే చాలా డిసిప్లిన్ వస్తుంది అందుకోసమే గవర్నమెంట్ షార్ట్ సర్వీస్ స్కీమ్స్ అవి పెట్టారు వాటిలో చేరిన వాళ్ళందరూ కూడా యువత మళ్ళీ సివిల్ సర్వీస్ లోకి అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్ లోకి వస్తే చాలా డిసిప్లిన్ ఉంటుంది తర్వాత దేశం అంటే ఏంటో తెలుస్తుంది అండ్ ఇప్పుడు వచ్చే పెద్ద పెద్ద ఆఫీసర్స్ కి అది కూడా ఒక కరికులం లాగా పెట్టి ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది ఆర్మీలో సో దట్ ఇండివిజువల్ తన శిక్షణే కాకుండా దేశం గురించి ఎలా పనిచేయాలి తనకంటే ముందు దేశం అనేది విషయం అర్థమవుతుందని నా ఉద్దేశం అండ్ అందరు యువకులందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ తమకు వీలుంటే తప్పకుండా దేశం కోసం ఇవ్వాలి ఆర్మీ రిక్రూట్మెంట్లో వెళ్ళడానికి ఇవ్వాలని నా ఉద్దేశం దేశం అభివృద్ధి కావాలంటే ట్యాక్స్ పేయర్స్ మనీ చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఆ ట్యాక్స్ పేయర్స్ మనీని ప్రాపర్గా మేనేజ్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఆ మేనేజ్మెంట్లో అకౌంటింగ్ అనేది కూడా ఒక పార్ట్ అది మేము చేస్తున్నాము అనేది నాకు సంతృప్తిని ఇచ్చే విషయం కాబట్టి ట్యాక్స్ పేయర్స్ మనీలో ఎక్కువ శాతం దేశానికి ఉపయోగపడేటట్టు ఉండాలి అంటే అందులో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు దేశం యొక్క రక్షణ కోసం దేశం యొక్క సైనికుల కోసం ఖర్చు పెట్టడంలో తప్పులేదని నా అభిప్రాయం